ఢిల్లీలోని ఎఫ్ఎంఎస్ కార్మికులకు మద్దతుగా శాంతియుతంగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నా చేస్తున్న చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసిపిలెటి హరిప్రసాద్ అక్రమ అరెస్టును శ్రీకాళహస్తి జనసేన నాయకులు ఖండించారు. ఈ అరెస్టును నిరసిస్తూ చంద్రగిరి పోలీస్ స్టేషన్ చేరుకుని డాక్టర్ పసిపిలెటి హరిప్రసాద్ కి సంఘీభావం తెలుపుతూ చిత్తూరు జిల్లా కార్యదర్శులు కొట్టే సాయి జయప్రకాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. धर्ना చేస్తున్నటువంటి ఎఫ్ఎంఎస్ కార్మికులకు మద్దతుగా నిలబడిన మా జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారిని అరెస్ట్ చేసి ఈ రోజు చంద్రగిరి పోలీస్ స్టేషన్ కి తరలించిన ఈ సందర్భంలో మేమందరం కూడా ఈ రోజు చిత్తూరు జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జనసైనికులందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. దయచేసి వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ న్యాయం కోసం పోరాడే వాళ్ళ గొంతు నొక్కే ఈ చర్యల్ని ఇక్కనైనా ఆపుకోవాలని న్యాయంగా వాళ్ళు అడుగుతున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఎఫ్ఎంఎస్ కార్మికులు అవన్నీ కూడా నెరవేర్చాలని మా జనసేన అరెస్ట్ అయిన మా జనసేన నాయకుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఒకవేళ మీరు కనుక సాయంత్రం లోపల మా అధ్యక్షుల వారిని అలాగే అరెస్ట్ అయిన జనసైనికుల్ని జనసేన నాయకుల్ని కనుక విడుదల చేయలేదంటే రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్న జనసైనికులందరూ వారి వారి నియోజకవర్గాల్లో ఈరోజు ధర్నా చేసి రేపు పెద్ద ఎత్తున దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్ళి మొత్తం ప్రపంచం అంతా కూడా టీటీడీ అంటే ప్రపంచం అంతా కూడా చూస్తారు. అతి ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం ఇది. సో దీన్ని ఇంతకన్నా పెద్ద ఇష్యూ చేసి మీరు తెగే వరకు లాగద్దండి. దయచేసి అరెస్ట్ అయిన మా నాయకుల్ని వెంటనే విడుదల చేయాలి. టీటీడీ ఎఫ్ఎంఎస్ కార్మికుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. జై జనసేన. జై జనసేన. ఫోటో ఫోటో ఫోటో.